కర్ణాటకలోని హంపీలో ఆయన సంగీత ప్రదర్శనిస్తుండగా కొందరు యువకులు అతి చేశారు. వేదికపై కైలాష్ కేర్ పాటలు పాడుతుండగా ప్రేక్షకులు గ్యాలరీ నుంచి యువకులు ఆయనపై వాటర్ బాటిల్ విసిరారు. అయితే అది ఆయనకు తాకకుండా దగ్గరలో పడింది. దీన్ని పట్టించుకోకుండా కేర్ తన ప్రదర్శన కొనసాగించారు. అధికారులు క్షణాల్లోనే ఆ బాటిల్ను స్టేజ్ పై నుంచి తొలగించారు. హంపి ఉత్సవం గత శుక్రవారం ప్రారంభమైంది. కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుక నిన్నటితో ముగిసింది. ముగింపు సందర్భంగా కైలాష్ కేర్ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. అయితే ఆయన పూర్తిగా హిందీ పాటలే పాడారు. కన్నడ పాటలు పాడలేదన్న ఆగ్రహంతో యువకులు బాటిల్ విసిరారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ప్రదీప్ సురా అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశామని చెప్పారు. కార్యక్రమం యథావిధిగానే కొనసాగిందని వివరించారు. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ కైలాష్ కేర్ ఎన్నో హిట్ పాటలు పాడారు. తెలుగులో పరుగు, మిర్చి, భరత్ అనే నేనుతో పాటు బాహుబలిలో పాడారు. అరుంధతి సినిమాలో కమ్ముకున్న చీకట్లోన అంటూ వచ్చే పాట సూపర్ హిట్ అయ్యాయి.